దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, దావీదు గారు రాసినటువంటి 103వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఈ 103వ కీర్తనని దావీదు భక్తుడు వ్రాయడం జరిగింది. ఆయన రాసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ, దేవుడు చేసిన మేళ్ళును మర్చిపోవద్దు, ఆయన ఉపకారాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి అని రాసుకుంటూ, ఎందుకు మనం ఆయన్ని స్తుతించాలి అంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు అని రాసుకున్నాడు. అవును, మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దోషాలని క్షమించే దేవుడు. ఈ లోకంలో మనం చేసినటువంటి పాపాలని, మనం చేసినటువంటి దోషాలని క్షమించేటటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరండి. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మన దోషాలన్నిటినీ కూడా క్షమించే దేవుడు. ఎవరిని క్షమిస్తాడయ్యా ఆయనంటే, నేను పాపిని, నేను దోషము చేశాను, నాలో పాపం ఉంది అని ఏ వ్యక్తి అయితే ఒప్పుకుంటాడో, ఖచ్చితంగా ఆ వ్యక్తి చేసినటువంటి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. పాపములన్నిటినీ క్షమించే దేవుడు, దోషములన్నిటినీ కూడా క్షమించే దేవుడు. ఈరోజు చాలామంది ప్రజలు భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉండి వ్యసనాల్లో కూరుకుపోయి, ఆ పాపం నుండి బయటికి రాలేక, విడుదల పొందలేక, చూడండి ఈ దోషం నుండి మమ్మల్ని ఎవరు క్షమిస్తారు అనేటటువంటి వేదనలో చాలామంది కూరుకుపోయి ఉన్నారు. అయితే నీకు ఒక శుభవార్త చెప్పనా, నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీ దోషములన్నిటినీ కూడా క్షమిస్తాడు. అది ఎంత ఘోర పాపమైనా సరే. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తే, వ్యభిచార నేరంతో పట్టబడినటువంటి ఒక స్త్రీ, అందరూ రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి అనుకున్నారు. ఆవిడ పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి. అప్పుడు యేసయ్య అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయుడి అన్నాడు. అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారండి. ఎందుకంటే లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక పాపంలో ఊరుకుపోయే ఉన్నాడు. అందుకే సమస్త మానవాళి యొక్క పాపాల నుండి విడిపించడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మీలో పాపము లేనివారు ఈమె మీద రాయి వేయండి అంటే, ఒకరినొకరు చూసుకొని అందరూ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారండి. ఎవ్వరూ ధైర్యంగా రాయి వేయలేకపోయారు. అప్పుడు యేసయ్య అన్నారు, నేను కూడా నిన్నేమి చేయనమ్మా, వెళ్ళు, ఇక పాపము చేయొద్దు అన్నాడు. అంటే ఆవిడ చేసినటువంటి పాపాలని, ఆవిడ చేసినటువంటి దోషాలని అన్నిటినీ యేసయ్య క్షమించి వేశాడు. యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాల్లో చాలామంది రోగుల్ని తీసుకొచ్చారు. వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచే ముందు ఏమన్నారు తెలుసా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నారు. ఎందుకంటే పాప క్షమాపణ లేకుండా ఏ వ్యక్తి కూడా స్వస్థత పొందే ఛాన్సు లేదు కనుక దేవుడు ప్రతి వ్యక్తి పాపాన్ని క్షమించేశాడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాలను క్షమించే దేవుడు, మన దోషములన్నిటినీ కూడా క్షమించే దేవుడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, భయంకరమైన పాపంలో నువ్వు కూరుకుపోయి, నన్నెవరు క్షమిస్తారు, భార్యను మోసం చేశాను, లేకపోతే స్త్రీలైతే భర్తను మోసం చేశాను, కుటుంబాల్లో నేను ఎంతో మందిని మోసం చేశాను, పిల్లలైతే తల్లిదండ్రులను మోసం చేసి నేను పాపం చేశాను అని ఆ పాపపు కట్లతో నువ్వు బంధించబడి ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త, ఆయన నీ పాపములన్నిటినీ కూడా క్షమించే దేవుడు. ఆయన పాదాల దగ్గరకు నువ్వు వస్తే, క్షమించమని నువ్వు ప్రభువును అడగగలిగితే, ఖచ్చితంగా ఆయన నీ దోషాలన్నిటినీ కూడా క్షమిస్తాడు.
ఇక పాపం చేయొద్దు, వాక్యానుసారంగా పరిశుద్ధంగా బ్రతకండి. రెండోది ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నీ సంకటములన్నిటినీ కుదుర్చుతాడు. చూడండి, చాలామంది ఈ రోజున బాధలలో కూరుకుపోయి, సమస్యల్లో కూరుకుపోయి, ఇబ్బందులలో కూరుకుపోయి, ఈ సంకటంలో నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారయ్యా అని కనుక నువ్వు అనుకుంటూ ఉంటే, నువ్వు ఎలాంటి సంకటంలో కూరుకుపోయినా సరే నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ సంకటాలన్నిటినీ కూడా కుదిర్చే దేవుడు. అనారోగ్యంతో నీవు ఉంటే నీ అనారోగ్యాన్ని దేవుడు బాగు చేస్తాడు. అసమాధానంలో నీవు ఉంటే నీ అసమాధానానికి దేవుడు సమాధానకర్తగా నీ కుటుంబంలోనికి వచ్చి నీకు సమాధానం ఇస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు సంకటంలో కూరుకుపోయి ఉన్నా సరే, సంకటంలో కూరుకుపోవటం అంటే ఆ సమస్యలో నుండి బయటికి రాలేక, అక్కడే ఉండి ఆ వేదన పొందలేక, చాలామంది చూడండి గుడితిలో పడ్డ ఎలికలాగా తన్నుకులాడుతుంది అంటారు చూడండి, అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఈనాడు చాలామంది కుటుంబాలు కూరుకుపోయి ఉన్నాయి. అలా గనక నువ్వు కూరుకుపోయి ఉంటే, ఏ సమస్యలోనైనా సరే నువ్వు వేదన పడుతూ ఉంటే, నీకు ఒక శుభవార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ సంకటాలన్నిటినీ కుదిర్చేస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదిర్చేవాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, భయంకరమైన పాపంలో గనక నువ్వు కూరుకుపోయి ఉంటే నీకు విడుదల దేవుడిస్తాడు. యేసయ్య పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే, నేను పాపిని అని గనక నువ్వు ఒప్పుకోగలిగితే, ఖచ్చితంగా ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించేస్తాడు. ఇక వాక్యానుసారంగా బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, దేవుని మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుడు నీ సంకటాలన్నిటినీ కూడా కుదిర్చేస్తాడు. ఏ సమస్యలో నీవు ఉన్నా సరే నీకు విడుదలిస్తాడు. చూడండి, ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఎన్నో సమస్యలతో, కుదరని జబ్బులతో, చెప్పుకోలేనటువంటి సమస్యలతో చాలామంది వేదన పడుతూ ఉన్నారు, కానీ ఆ సంకటాలన్నిటినీ కుదిర్చే యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకేదో అడ్డం వస్తుంది, వాళ్ళకేదో నామూషి. యేసయ్య గొప్ప దేవుడే, కానీ ధైర్యంగా ఆయన దగ్గరికి రాలేరు. యేసయ్య కార్యాలు చేస్తాడు, కానీ యేసుక్రీస్తే నిజమైన దేవుడని ధైర్యంగా ఒప్పుకోలేరు. రహస్యంగా ఈరోజు ప్రభువుని ఆరాధన చేసేవాళ్ళు, చీకట్లో ప్రభువుని స్తుతించుకునేవారు, రహస్యంగా బైబిల్ గ్రంథాలను చదువుకునేవారు చాలామంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని చూస్తే భయం. ఒక మాట చెప్పనండి, దేవుడు ఏ వ్యక్తి జీవితంలోనైనా గొప్ప కార్యాలే చేస్తాడు. అయితే నువ్వు యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకొని, నేను పాపిని క్షమించు ప్రభు అని ఆయన పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే, ఖచ్చితంగా ఆయన నీకు విడుదలిస్తాడు, నీ దోషాలను క్షమిస్తాడు, నీ సంకటాలన్నింటినీ కుదురుస్తాడు, నీకు సమాధానం, నెమ్మది, శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మీరు మా దోషాలన్నిటినీ క్షమించే దేవుడు అయ్యా, మా సంకటాలన్నిటినీ కూడా కుదిర్చే దేవుడు. ఎంతమంది బిడ్డలైతే నేను పాపంలో ఉన్నాను, ఈ పాపం నుండి, ఈ శాపం నుండి నాకు విడుదల, విముక్తి ఎవరిస్తారయ్యా అని వేదన చెందుతూ ఉంటే, ఈ మైక్ శబ్దంలో నీ మాటలు విని నేను పాపిని అని ఎంతమంది బిడ్డలు ఒప్పుకుంటూ ఉన్నారో వారందరి పాపాలు దయచేసి క్షమించండి ప్రభువా. వారి దోషాలు క్షమించండి, వారి అవిధేయతలు క్షమించండి, వారి సంకటాలన్నిటిని కూడా కుదర్చండి ప్రభువా. వారి ఇబ్బందులన్నిటిలో నుండి కూడా వారికి విడుదల దయచేయండి. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యపు ఆశీర్వాదాలు, ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ప్రభువా స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్తున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఉద్యోగాలకి, డ్యూటీలకి వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మంచి వ్యాపారాలు చేస్తున్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా.
పొలం పనులు చేస్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పశువులు పనులు కలిగిన పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరి ప్రయాణాల్లో పనిబాటల్లో అందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచండి. రాకపోకుల్లో మీ క్షేమము దయచేయండి. ఎవరికి కీడు అంటకుండా మీరు కాపాడండి. వారి పనిచేస్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఈ అననుకూలమైన వాతావరణంలో పనులు లేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. వారందరూ ప్రభువనైనా చేతి పనిని కూడా మీరు దీవించండి. కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించండి. సమృద్ధైన దీవెన ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకి మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.